వాసాలమర్రి గ్రామాభివృద్ధికి ప్రత్యేక అధికారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నియమిస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ ప్రత్యేక అధికారి ఎవరో కాదు, జిల్లా కలెక్టరే అని తెలిపారు. తల్లైనా తండ్రైనా కలెక్టర్ పమేలా సత్పతినే. జిల్లా అధికార యంత్రాంగాన్ని తీసుకొచ్చి కలెక్టర్ పనులు చేయిస్తారు. గ్రామాభివృద్ధికి 150 కోట్ల వరకు ఇస్తాం, కానీ ఆ నిధులు వినియోగించాలి, అప్పుడే అభివృద్ధి జరిగినట్లు. గ్రామంలో జబ్బు పడిన వారికి ప్రభుత్వం తరఫున ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు. గ్రామంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామన్నారు. గ్రామంలో ఉన్న ఉపాధ్యాయులు, పదవీ విరమణ ఉద్యోగులు కలిసి కమిటీలు ఏర్పాటు చేసి అభివృద్ధికి సహకరించాలి, చదువుకోని వారికి చదువుకున్నవారు సహకరించాలి అన్నారు. మరోవైపు ప్రజల కోసం పనిచేసే కలెక్టర్ మీకు ఉన్నారు, ఆమె సేవలు వినియోగించుకోవాలి అని సీఎం కేసీఆర్ వాసాలమర్రిలో ప్రజలనుద్దేశించి సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో కేసీఆర్ పర్యటించారు. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. భోజనం ఏర్పాట్లను దగ్గరుండి కూడా పరిశీలించారు. అయితే దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భోజనం చేస్తున్న సమయంలో ఒక్కొక్కరిని పలకరించారు. ఆత్మీయ నేత పలకరింపుతో జనం ఆనందం వ్యక్తం చేశారు. పలువురికి కేసీఆర్ స్వయంగా వడ్డించారు కూడా. మధ్యాహ్నం 1 గంటకు గ్రామానికి చేరుకున్న కేసీఆర్ ముందుగా గ్రామసభ వేదికపై అందరికీ అభివాదం తెలిపారు. ఆ తర్వాత గ్రామస్తులతో కలిసి భోజనశాలకు వెళ్లారు. భోజనం చేస్తున్న వాళ్లలో కొందరు ముఖ్యమంత్రికి తమ సమస్యలు చెప్పుకున్నారు. సమస్యల్ని నోట్ చేసుకోవాలి అని అధికారులకు కేసీఆర్ సూచన చేశారు. ఆ తర్వాత బహిరంగ సభలో మాట్లాడి, మొత్తానికి వాసాలమర్రి సంవత్సరం తిరిగేసరికి బంగారు వాసాలమర్రి కావాలి అంటూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.